సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. డిపాజిటర్ల వ్యవహారంపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఇదివరకు ఉమ్మడి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేసింది. ఈ మొత్తం వ్యవహారంపైన మాజీ హైకోర్టు జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించి 6 నెలల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, అలాగే ఈ మొత్తం వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్ వీరందరినీ కూడా ఈ ప్రొసీడింగ్స్లో, ఈ ప్రక్రియలో పాల్గొనాలని సూచించింది. అంతకంటే ముఖ్యంగా ఈ డిపాజిటర్లకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటివరకు ఎవరైతే డిపాజిట్లు తీసుకోలేదో వారికి సంబంధించినటువంటి క్లెయిమ్లను స్వీకరించేందుకు ఒక పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వాలని ఆదేశించింది. మొత్తానికి ఒక సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు 17 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అయినా మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారు. సార్, 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది అనుకుంటున్నారా ఈ రోజుతో మీరు? పోరాటం ఏముందండి, మనం ఒక విషయం మీద తీసుకొచ్చాం, దాన్ని సుప్రీంకోర్టు వేళ అవతల ఎంత పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉన్నా సరే న్యాయం వైపు చట్టం వైపు ఉంటుంది, ధర్మం ఉంది అని సుప్రీంకోర్టులో ఈవేళ ప్రూవ్ అయింది. ఎందుకంటే అవతల మీకు ఢిల్లీలో టాప్ అడ్వకేట్స్ 3 యువతలు, నేను, నా ఫ్రెండ్ అల్లంకి రమేష్, అల్లంకి రమేష్ ఫోము, మేము దీంతో నన్ను పార్టీ ఇన్ పర్సన్ కింద నన్నే ఆర్గ్యూ చేయమని రమేష్ మొత్తం అంతా నడిపిస్తూ వచ్చాడు. ఇవాళ ఆశ్చర్యకరంగా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ వాళ్ళు కోర్టులో జడ్జీలు చదువుకుని వచ్చారు, చాలా అనుకున్న దానికన్నా ఎక్కువే చెప్పారు, ఎలా జరగాలి ట్రయల్ కూడా చెప్పారు. తర్వాత ఒక 20 నిమిషాల సేపు నేను బయటికి వెళ్ళి మీడియాతో మాట్లాడకూడదన్న దాని మీద కూడా రామోజీరావు గారి తరఫున సిద్ధార్థ లుద్రా గారు నేను మీడియాలోకి వెళ్ళి మాట్లాడి 87 ఏళ్ళ రామోజీరావు గారికి ఎంతో మనోక్షోభ కలిగిస్తున్నాను అని చెప్పి ఏవేవో ఆధారాలని అవని ఇవని చూపించారు. 20 నిమిషాలు అరగంట నడిచింది, అది సర్ప్రైజ్ అయ్యానమాట. నేను ఎప్పుడు రామోజీరావు గారిని వ్యక్తిగతంగా ఏమన్నా అంటాం కానీ లేకపోతే జుడిషియరీని ఏమన్నా అంటాం కానీ ఎప్పుడు చేయలేదు. దాని మీద ఎలాగోలాగా వారి ఉద్దేశం బహుశా ఒక నువ్వు మాట్లాడకూడదు అని ఒక గ్యాగ్ ఆర్డర్ కోసం చేరుకుని ఉండొచ్చు, ఎన్నో తీసి చూపించారు, నేను ఎప్పుడన్నానో నాకు తెలీదు. జడ్జీలు మాత్రం క్లియర్గా చెప్పారు, ఇందులో ఎక్కడా కూడా అభ్యంతరకరమైన పదాలు వాడినట్టు ఏం లేదు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇచ్చారు వాళ్ళు. సరే, మొత్తానికి వెళ్ళి నాకు కూడా ఏం చెప్పారంటే మీరు ఎంతవరకు ఇక్కడ జరిగిందో అంతవరకే చెప్పండి, ఈ కేసు విషయంలో అంతకన్నా ఎక్కువ వద్దు అన్నారు. నాకు చాలా ఎంకరేజింగ్ ఇదేంటంటే ఈవెన్ తెలంగాణ హైకోర్టులో కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లు వచ్చాక ఇంకా నా పాత్ర ఉండదు. తెలంగాణ హైకోర్టు ఈ కేసు టేకప్ చేస్తున్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళని, ఉండవల్లి అరుణ్ కుమార్ని, వీళ్ళని కూడా తీసుకుని, అంతే కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని తీసుకుని కరెక్ట్ దీనికి అరైవ్ అవ్వండి అని చెప్పి చెప్పడం నేను ఆశ్చర్యపోయాను. ఇది ఒక నేను అనుకోవటం, నా ఉద్దేశంలో ఈ దేశంలో చట్టం న్యాయం ఉన్నాయి, లేట్ అవుతుందేమో కానీ జస్టిస్ మే బి డిలేయిడ్ బట్ జస్టిస్ విల్ నాట్ బి డినైడ్ అని ఇవాళ ప్రూవ్ అయింది. రేపు హైదరాబాద్ హైకోర్టులో స్టార్ట్ అవుతుంది, 6 నెలల్లోగా పూర్తి చేయాలన్నారు, తొందరగానే పూర్తి అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నమెంట్కి కూడా ఇప్పుడు లెటర్ రాస్తాను. గతంలో ఇలాగా మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు కరెక్ట్గా పంపించి చట్టం ఏదో అది చెప్పమానండి అని. సార్, ఈరోజు కోర్టులో ప్రొసీడింగ్స్ కనుక చూస్తే మేము ఆల్రెడీ మొత్తం డిపాజిట్లు అంతా కూడా చెల్లించేసామని చెప్పి ఒక వాదన ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. వాదన ముందు నుంచి అదే వాదన, డిపాజిట్లకి వాళ్ళు ఎంతసేపు అసలు 45 కలెక్ట్ చేయడమే తప్పు అన్న దాని జోలికి రారు. మేము తీసుకున్నాం ఇచ్చేసాం, ఇంకేముంది క్రైము, అసలు కలెక్ట్ చేయడమే క్రైము. తర్వాత కోర్టు ఇంకోటి ఏమన్నారంటే మీరు ఇచ్చేసామన్నారు, ఎలా సరిపోతున్నది? ఓపెన్గా ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, ఎవరన్నా ఉంటే అభ్యంతరాలు తెలియజేయండి అని. 2 అన్క్లైమ్ డిపాజిట్లు పబ్లిక్ నోటీస్ ఇవ్వకుండా ఎందుకు మీ దగ్గర పెట్టుకున్నారు అని. ఇంకా మా రమేష్ గారు కూడా చెప్పింది 45S ఫాలో అవ్వకుండా ఆర్బీఐని అసలు పార్టీ చేయకుండా ఎలా చేశారు ఈ కేసు అని చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్. మేము ఏమైతే చేయాలో మేము అసలు మాట్లాడవలసిన అవసరమే రాలా, యువతల నుంచి మేము అసలు మాట్లాడవలసిన అవసరమే రాలా. క్వశ్చన్స్ అన్నీ జడ్జీలే వేశారు. నిరంజన్ రెడ్డి గారు స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చారు, వాళ్ళు ఆయన చెప్పవలసింది బ్రీఫ్గా ఆయన చెప్పారు, చెప్పి తర్వాత నాతో అన్నారు మనం ఎక్కువ మాట్లాడొద్దండి, వాళ్ళ క్వశ్చన్కి వాళ్ళ ఆన్సర్లు చెప్పనివ్వండి అని. మా రమేష్ గారు కూడా నాకు చెప్పారు కోర్టు అన్ని క్వశ్చన్లు వేస్తున్నప్పుడు ఇంక మనీ అందులో నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకు, నా విషయం వచ్చినప్పుడే నేను మాట్లాడాను కానీ నా విషయం వచ్చినప్పుడు సిద్ధార్థ లుద్రా చాలా చెప్పాడు, ఆయన చెప్పిన నేను చెప్పాను, మీరే ఇచ్చారు కదా ఆయుధాలు చేతపట్టుకుంటే కానీ గచ్చంతరం లేదని ఒక కోర్టు జడ్జిమెంట్ వ్యతిరేకంగా వస్తాను అంటే నేనెప్పుడన్నా అన్నాడు. సరే, అవన్నీ ఎందుకు ఇప్పుడు ఇమోషనల్గా ఏదో అని ఉంటారు మీరు? నా మీద నేను 40 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాను,
ఎవడో కూడా నువ్వు అసభ్యంగా మాట్లాడావు, తప్పు మాట్లాడావు, అలా మాట్లాడిన కంటెంట్ని ఖండిస్తారేమో కానీ మాట్లాడిన విధానాన్ని ఎప్పుడు ఎవడో ఖండించలే. సార్, గత విచారణలో ఆర్బీఐ వచ్చి చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని చెప్పడమే ఈ కేసులో బ్రేక్ త్రూ అనుకుంటున్నాను. చాలా పెద్దదే, చెప్తున్నాను కదా, ఇది వెనక్కి వెళ్ళడం, హైకోర్టుకి వెళ్ళడం అంటేనే మా ఆర్గ్యుమెంట్ని సుప్రీంకోర్టు ఒప్పుకుంది. వీ హ్యావ్ మెరిట్స్, దట్ ఈస్ ద రీజన్ హైకోర్టుకి వెనక్కి పంపించారు. ఆ కింద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పక్కన పెట్టి కొత్తగా మళ్ళీ చేయండి ట్రయల్ అని చెప్పి పంపించారు. ట్రయల్లో పూర్తి చేయండి అన్నారు. ఏం జరగబోతుంది సార్ ట్రయల్లో? ఏం జరగబోతుంది హైకోర్టులో? ఏం జరగబోతుంది చూడండి, ట్రయల్ కోర్టులో ఏమో ఏం జరగబోతుంది, చట్టమే నిలబడుతుందండి. అంటే ఏ కంటెన్షన్స్, ఏ వివాద అంశాలు? ఆయన కలెక్ట్ చేయడమే తప్పు అన్నది ఫస్ట్ కంటెన్షన్. 40 వైలేషన్కి ఏంటి శిక్ష? ఫస్ట్ కంటెన్షన్. సెకండ్, అందరికీ వెనక్కి ఇచ్చేశారు అన్న దాన్ని ఎలా జస్టిఫై చేస్తారు? మీరు నేను పట్టుకొచ్చి నేను ఇచ్చేసానంటే సరిపోదుగా. చిన్న చిన్న వాళ్ళు జడ్జి గారు స్వయంగా అన్నారు, మీరు ఇచ్చారు లిస్ట్ సరే, అందులో 5,000 వాడు ఉంటాడు, 10,000 వాడు ఉంటాడు, వాడు వస్తాడా కోర్టుకి? డిపాజిట్ పెట్టుకున్న వాళ్ళు ఏదో లక్షల మీద కూడా ఎవడో వస్తాడు, కానీ 10,000 పదే పోతే పోయింది. రామోజీరావు గారితో ఎవరు తగ్గు పెట్టుకుంటారు? నేను అదే మాట అన్నాను, రామోజీరావు గారు అంటే స్టేట్లన్నీ భయపడతాయి, రామోజీరావు గారు నాకు భయపడడం ఏంటి? నేను మాట్లాడితే తేడా అవుతుందని చెప్పి 87 రామోజీరావుని ఎంత బాధ పెడుతున్నారా అని ఆయన అంటే నేను చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన బాధ పెట్టేటువంటి మాట నేను ఎప్పుడూ చెప్పలే. ఆయన వ్యాపారాలు పారిపోతున్నాడనో లేకపోతే డబ్బులు ఎగ్గొట్టేస్తున్నాడనో నేను ఎప్పుడు చెప్పలే. వాట్ ఈ డిడ్ ఈస్ ఇల్లీగల్, ఇట్స్ ఎ క్రైమ్. అదే మాట నేను ముందు నుంచి చెప్తున్నాను, ఈవేళ చెప్తున్నాను. ఈవేళ సుప్రీంకోర్టు నాతోటి పాక్షికంగా అంగీకరించి వెనక్కి పంపించింది. సార్, 45S ఉల్లంఘన జరిగితే ఎటువంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది? 2 జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. రెట్టింపు ఎంతైతే కలెక్ట్ చేశారో దానికి రెట్టింపు పెనాల్టీ కట్టాలి, అది యాక్ట్లో ఉంది. ఎంత కలెక్ట్ చేశారు? 2,600 కోట్లు, అంటే 5,200 కోట్లు కట్టవలసి వస్తుంది కేసు. 2,600 కోట్లు బిఫోర్ అని చెప్తున్నారు, 2,000 కోట్ల రూపాయలు మళ్ళీ కేసు నడుస్తుండగానే దాన్ని కూడా యాడ్ చేస్తారా? ఏమో చూడాలి, అది ఇంకా డీటెయిల్స్ అన్నీ రావాలి కదా. కోర్టు ఏదైనా సరే కోర్టు డిసైడ్ చేస్తుంది. యాక్ట్ అయితే ఇది క్రిమినల్ కేసులో ఎలా ఉంటుందంటే కోర్టు కెన్ వాటిని కొంచెం తగ్గించవచ్చు, శిక్ష తగ్గించవచ్చు, లేకపోతే శిక్ష లేకుండా డబ్బు ఓన్లీ పెనాల్టీ వేయచ్చు, ఏజ్ని పరిగణలోకి తీసుకోవచ్చు, లేకపోతే వెనక్కి ఇచ్చేసాడు కాబట్టి ఏమీ కట్టక్కర్లేదు, ఇక ముందు ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పొచ్చు. మీరు దీన్ని ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేయాలని మీరు మొదటి నుంచి అంటున్నారు కదా, సో ఎగ్జాంపుల్ సెట్ అయింది అనుకుంటున్నారు? సెట్ అయింది, ఖచ్చితంగా సెట్ అయింది. ఇక ఆగుతుంది, ఇంకా పోలీసులు కూడా కేసులు పెట్టచ్చు. గవర్నమెంట్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు, ఏమన్నా అంటే రామోజీరావు గారు కలెక్ట్ చేశారు కదా, మేము చేస్తున్నాం. రామోజీరావు ఆదర్శం తీసుకున్నారు? ఆదర్శం కాదు, ఈ కేసు ఉంది అనేటప్పటికి ప్రతి వాళ్ళు వీళ్ళు కూడా భయపడతారు, అంత పెద్ద ఆయన చేస్తేనే ఏం చేయలేకపోయాం, చిన్న చిన్న వాళ్ళు మనం ఏం పట్టుకుంటామని. మాకు ఇష్ట గోడవరలో ఈ మధ్య ఒక 6 నెలల్లో 3 ఎత్తేశారు, సొసైటీ అని ఒకటి, ఇండివిజువల్గా ఒకటి. ఎవరికి కంప్లైంట్ ఇస్తారో ఎవరిని అడుగుతారు? ఇప్పుడు క్లియర్గా వస్తుంది, 6 నెలలు అయిన తర్వాత ఎలా కలెక్ట్ చేయాలి, ఎవరు కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేయకపోతే ఏం చేయాలి పోలీసులు, అన్నీ కూడా జడ్జిమెంట్లో వస్తాయి. రమేష్ గారు, ఇప్పుడు మాజీ హైకోర్టు జడ్జిని దీనికి ఎగ్జామిన్ చేయమని చెప్పారు కదా, సో దీనికి కమిషన్ లాగా నియమిస్తారా, ఎట్లా ఉంటుంది దీని ప్రాసెస్? ఈరోజు ఉండవల్లి అరుణకుమార్ గారు 31 డిసెంబర్ 2018 ఏదైతే రామోజీరావు గారి ఫేవర్గా, మార్గదర్శక ఫేవర్గా కేసు క్వాష్ చేయడం జరిగిందో సీసీ, దానికి అగ్నిస్ట్గా సుప్రీంకోర్టులో ఆయన స్పెషల్లీ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దానికి సపోర్ట్గా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా SLP ఫైల్ చేసింది. ఈరోజు ఆ 2 కేసులు ఏంటంటే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవి విశ్వనాథన్ గారి బెంచ్ ముందు వాదనలకు వచ్చింది. ఈరోజు నిరంజన్ రెడ్డి గారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండవల్లి గారి పార్టీ ఇన్ పర్సన్ కింద ఆయన ఈ కేసు ఆర్గ్యూ చేయడం జరిగింది. కోర్టు కన్క్లూజన్ ఏంటంటే ఏదైతే హైకోర్టు క్వాష్ చేసిందో ఆ క్వాషింగ్ ఏంటంటే వీటితో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కానీ ఆర్బీఐని కానీ ఎవరైతే డిపాజిటర్స్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు వాదన వినకుండా ఈ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అయితే మీరు ఎందుకు పబ్లిక్ నోటీస్ ఇవ్వలేదు, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నారు కదా వాళ్ళు, మీరు ఏంటంటే 2,500+ crores ఏంటంటే డిపాజిట్స్ కలెక్ట్ చేశారు, ఆల్మోస్ట్ 90% మీరు పేమెంట్ రిటర్న్ ఇచ్చామని చెప్పి అంటున్నారు, ఎవరైతే రిటర్న్ తీసుకోలేదో వాళ్ళ కోసం పేపర్ పబ్లికేషన్ ఇవ్వకుండా ఎందుకు ఈ కేసు డిసైడ్ చేశారని కూడా ఒక వాదన వచ్చింది. సో అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఏంటంటే ఈరోజు హైకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని తప్పు పట్టి సుప్రీంకోర్టు ఏంటంటే సెటిస్ఫైడ్ చేసి మ్యాటర్ని మళ్ళీ వెనక్కి రిమాండ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేసి 6 నెలల్లోగా ఈ కేసుని ఎంటైర్ కంప్లీట్గా డిసైడ్ చేయాలని చెప్పేసి ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క వాదనలు, ఆర్బీఐ యొక్క వాదనలు, అలాగే ఉండవల్లి అరుణకుమార్ గారు ఏదైతే ఈ కేసు ఈ సుప్రీంకోర్టు దాకా తీసుకొచ్చి ఏదైతే ఆర్గ్యూ చేస్తారో ఆయన వాదనలు కూడా విని, అలాగే ఇన్వెస్టర్ల యొక్క వాదనలు, అన్క్లైమ్డ్ ఇన్వెస్టర్ల వాదనలు, అలాగే పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చి అందరి వాదనలు విన్న తర్వాత ఏంటంటే వితిన్ 6 మంత్స్లోకి ఈ కేసు డిస్పోజ్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈరోజు ఈ
దీనికి శుభం కార్డ్ అయితే వేయడం జరిగింది. అంటే ఇప్పుడు అది ఒక కమిషన్ లాగా వ్యవహరించబోతుందా? ఎందుకంటే మాజీ హైకోర్టు జడ్జిని నియమించింది కదా. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే యూనివర్సిటీలకు ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం ఏంటంటే ఒక ఆఫీసర్ని అపాయింట్ చేసి ఆఫీసర్ యొక్క ముందు ఈ విషయాలన్నీ పెట్టాలని చెప్పారు. ఆయన తీసుకున్న డెసిషన్ బట్టి అల్టిమేట్గా హైకోర్టు ఏంటంటే ఫైనల్గా డెసిషన్ తీసుకుంటుంది. అది ఆ బెంచ్ని కాన్స్టిట్యూట్ చేసే పవర్ కూడా ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ పర్టికులర్ హైకోర్టుకి ఇచ్చారు. సో ఈ మ్యాటర్ ఏంటంటే అల్టిమేట్గా తెలంగాణ హైకోర్టుకి అయితే ట్రాన్స్ఫర్ అయ్యి వీళ్ళ వాదనలు అన్నీ విన్న తర్వాత 6 నెలల్లో క్లోజ్ చేయమని జరిగింది. అంటే మీరు అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటున్నారు, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఎంత ఉన్నాయి? ఇంకా 5 క్రోర్స్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నారు. అది వాళ్ళు పిటిషన్లో పారా 20-25 ఆఫ్ ది పేజ్ 20లో చెప్పడం జరిగింది దాంట్లో. సో ప్రధానంగా పబ్లిక్ నోటీస్ ఎప్పుడు రాబోతుంది, ఎప్పటి నుంచి పని మొదలు కాబోతుంది, ఎప్పుడు మార్గదర్శి వారందరిని పిలుస్తారు వాళ్ళ? ద మూమెంట్ సుప్రీంకోర్టు సర్టిఫైడ్ కాపీ రాగానే ఆటోమేటిక్గా కేసు రివోపన్ అవ్వడం జరుగుతుంది. దానికి ఒక షెడ్యూల్ ఫిక్స్ చేస్తారు. షెడ్యూల్ ప్రకారం ఏంటంటే ఆఫీసర్ని అపాయింట్ చేసిన వెంటనే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. అంటే పబ్లిక్ అంతా అప్రోచ్ కావచ్చా త్రూ అన్క్లెయిమ్డ్? ఎవరన్నా సరే వాళ్ళ గ్రివెన్స్ ఉంటే వాళ్ళు డిపాజిట్స్ అయ్యండి, వాళ్ళు అమౌంట్ వెనక్కి తీసుకోకపోతే అందరూ అప్రోచ్ అవ్వచ్చు ఈ కేసులో. సో మొత్తానికి సుప్రీంకోర్టులో మార్గదర్శికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 17 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు సేకరించింది. ఆర్బీఐ నిబంధన 45(5)S వ్యతిరేకంగా, నిబంధనకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించింది అన్నటువంటి విషయాన్ని ఆర్బీఐ స్పష్టం చేయడంతో ఈరోజు దానిపైన ఒక క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. ఈ మొత్తం కేసును రీఓపెన్ చేయాలి, మళ్ళీ సమగ్ర పరిశీలన జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సో 6 నెలల్లో దీనికి సంబంధించినటువంటి విచారణ నివేదిక కూడా సమర్పించాలి, కేసును డిసైడ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు అయితే దాదాపు 5 కోట్ల రూపాయల అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ మార్గదర్శి వద్ద ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు వాటిని ఎవరైతే పొందలేదో వారంతా నేరుగా హైకోర్టు నియమించేటువంటి ఒక అధికారి జ్యుడిషియల్ ఆఫీసర్ దగ్గర క్లెయిమ్స్ చేయొచ్చు. తమ సంబంధించినటువంటి రిసీట్స్కి సంబంధించినటువంటి విషయాలు అక్కడ ఇచ్చి వాటిని పొందేటువంటి అవకాశం కల్పించింది. అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం ఈ మొత్తం వ్యవహారంలో చట్టాన్ని ఉల్లంఘించి మార్గదర్శి డిపాజిటర్లు సేకరించినటువంటి వైనం పైన డెఫినెట్గా ఈ మొత్తం వ్యవహారంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తప్పుపట్టింది. డిపాజిటర్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినకుండా ఏకపక్షంగా డిసైడ్ చేయడానికి కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టడంతో తెలంగాణ హైకోర్టు ఈ మొత్తం కేసును రీఓపెన్ చేయబోతుంది. ఇందులో ఉన్నటువంటి అక్రమాలన్నింటిని కూడా నిగ్గు తేల్చబోతోంది. సుప్రీంకోర్టు నుంచి కెమెరామెన్ జబర్నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.